హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే బెస్ట్ యాక్టింగ్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్లో నేను చూసిన విన్న యాక్టింగ్ స్కూల్స్ గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గైస్, ఇక్కడ ముఖ్యంగా మనం ఎప్పటినుంచో చాలామంది ఆర్టిస్టులు చూస్తున్నప్పుడు మీకు సహజంగా వినపడే నేమ్ ఏంటంటే సత్యానంద్ సార్. సో సత్యానంద్ గారి దగ్గర మన పెద్ద పెద్ద హీరోలే యాక్టింగ్ కోర్స్ నేర్చుకుని వచ్చారు. బట్ ఆయన ఉండేది వైజాగ్లో. సో ఆయన దగ్గర నేర్చుకుని ఎంతో పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, హైదరాబాద్లో మనం బెస్ట్ యాక్టింగ్ స్కూల్స్ అనేది చెప్పుకుంటే ఒక విధంగా చెప్పాలంటే సర్టిఫికేట్ కోర్సులు షార్ట్ టర్మ్, మీడియం, లాంగ్ టర్మ్, 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ఇట్లా ఎన్నోమంది ఇస్తున్నారు. బట్ ఒక యూనివర్సిటీ సర్టిఫికేట్స్ ఇచ్చే మాత్రం 2 ఉన్నాయి ఇన్స్టిట్యూట్స్. అది వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. హైదరాబాద్లో యాక్టింగ్కి సంబంధించిన సెపరేట్ కోర్సెస్ ఉంటాయి. అండ్ తెలుగు లలిత కళలు అని ఒక కోర్స్ ఉంటుంది. దేంట్లో అంటే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉంటుంది నాంపల్లిలో. ఆ నాంపల్లిలో ఉన్న ఈ లలిత కళలో యాక్టింగ్ అనేది ఒక కోర్స్ అన్నట్టు. గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం జరిగాయి అన్నట్టు. ఇవి కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ చాలా ఉన్నాయి. అందులో బాగా పాపులర్ వచ్చేసి AISFM, అంటే అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అని ఉంటుంది. సో ఈ స్కూల్లో సహజంగా మీకు షార్ట్ టైం కోర్స్ ఉంటాయి, మీడియం కోర్స్ ఉంటాయి, అంటే 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్ ఇట్లా కోర్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి బంజారా హిల్స్లో ఉంటుంది. ఇది కొంచెం కాస్ట్లీయే. సో యాక్టింగ్ నేర్చుకోవాలనుకుంటే మాత్రం మీరు ఇందులో చాలా బాగా నేర్చుకోవచ్చు. దీని తర్వాత FTIH ఉంటుంది. FTIH వచ్చేసి కృష్ణానగర్లో ఉంటుంది. వీళ్ళు సహజంగా పాపులర్ అని చెప్పగలగాలి, ఎందుకంటే ఇది సింపుల్గా ఉంటుంది. షార్ట్ ఫిల్మ్ చేస్తారు, వెబ్ సిరీస్ చేస్తారు, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, రెగ్యులర్గా వీళ్ళు నడుస్తూనే ఉంటాయి. అంటే ఇది ఫోకస్ మెయిన్, ఒక 2-3 డైరెక్షన్, ఫోటోగ్రఫీ, యాక్టింగ్ ఇట్లాంటి వాటి మీద మెయిన్ ఫోకస్ చేసి చేస్తూ ఉన్నారు. ఇంకోటి రామానాయుడు ఫిల్మ్ స్కూల్. ఈ రామానాయుడు ఫిల్మ్ స్కూల్ కూడా జూబ్లీ హిల్స్లో ఉంటుంది. సో ఇందులో కూడా మీరు యాక్టింగ్ నేర్చుకోవచ్చు. రామోజీ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్, దాదా సాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ యాక్టింగ్, ఇది కూడా మంచి ఇన్స్టిట్యూట్. ఇది కూడా హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటుంది. సో ఇందులో కూడా మీరు మంచి యాక్టింగ్ నేర్చుకోవచ్చు. గ్లిట్టర్స్ ఫిల్మ్ అండ్ మీడియా అకాడమీ, ఇది కూడా బంజారా హిల్స్లో ఉంటుంది. సో ఇందులో కూడా మీరు యాక్టింగ్ నేర్చుకోవచ్చు. లైవ్ వైర్స్ ద మీడియా ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది. ఇది కూడా హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఇది ఇండియాలో చాలా ప్లేసెస్లో ఉన్నాయి. వీళ్ళు కూడా మంచిగా యాక్టింగ్ నేర్పిస్తారు. స్టార్ యాక్టింగ్ స్టూడియో, ఇది అమీర్పేటలో ఉంది, దిల్సుఖ్నగర్లో కూడా ఉంది. వీళ్ళు కూడా మంచి యాక్టింగ్ నేర్పిస్తారు. అరుణా బిక్స్ యాక్టింగ్ స్టూడియో, అంటే వీళ్ళు వచ్చేసి హస్బెండ్ అండ్ వైఫ్. వీళ్ళు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఫ్యాకల్టీగా పనిచేస్తారు. సో వీళ్ళు సెపరేట్గా కూడా కోచింగ్ ఇస్తూ ఉంటారు అన్నట్టు. సో ఈ కోచింగ్ కోసం వెబ్సైట్స్ అంటే పర్టికులర్ ఏముండవు. వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే యాక్టింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మహేష్ అని, ఇందులో ఆయన యాక్టింగ్ చెప్తూ ఉంటారు. ఈయన గురించి మీకు యూట్యూబ్లో పెద్ద ఇంటర్వ్యూస్ ఉంటాయి, పాపులర్ వీడియోస్ ఉంటాయి. సో ఇలా ఈయన సెపరేట్గా కోచింగ్ ఇస్తూ ఉంటాడు. అంటే లిమిటెడ్ పర్సన్స్కి చాలా ప్రాక్టికల్గా కోచింగ్ ఇస్తూ ఉంటాడు యాక్టింగ్ గురించి. నెక్స్ట్ మధు ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్. ఈ మధు అండ్ ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్ వీళ్ళు కూడా చాలా రెగ్యులర్గా యాక్టింగ్ కోర్సెస్, డైరెక్షన్ కోర్సెస్ అని చాలా చెప్తూ ఉన్నారు. సో ఇందులో కూడా మీరు మంచిగా నేర్చుకోవచ్చు. అంటే ఇవి కొంచెం మీడియం రేంజ్ అని చెప్పాలి, తక్కువ అమౌంట్ ఉంటుంది, మంచి స్కిల్స్ మీరు నేర్చుకోగలుగుతారు. ఇంకోటి సుచరిత అని ఒక ఆమె ఉంటుంది. సుచరిత యాక్టింగ్ స్టూడియో ఆర్ ఫిల్మ్ స్కూల్ అని ఉంటుంది. ఆమె కూడా చాలా నేర్పిస్తూ ఉంటుంది యాక్టింగ్ గురించి. సో ఫేస్బుక్లో వీళ్ళ పేజ్ ఉంటుంది. సో దాని ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి ఆమె దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకోవచ్చు అన్నట్టు. ఇంకా షేప్అప్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది ఒకటి, యాక్టింగ్ స్టూడియో. దాంట్లో కూడా వెళ్ళి మీరు యాక్టింగ్ నేర్చుకోవచ్చు. ఇవే కాదు, సహజంగా ఇక్కడ హైదరాబాద్లో ఇవి కాకుండా చాలా అంటే చాలా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అంటే ఎవరైతే ఇట్లా యాక్టింగ్ అంటే యూనివర్సిటీలలో చేసుకున్న సర్టిఫికేట్ తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళు కూడా ఇన్స్టిట్యూట్స్ ఓపెన్ చేసి వాళ్ళు కూడా నేర్పిస్తూ ఉంటారు. అంతేకాదు ఎవరైతే ఇట్లా థియేటర్ ఆర్ట్స్ నేర్చుకొని వచ్చిన వాళ్ళు సెపరేట్గా హీరోలకు కానీ ఇంక పెద్ద పెద్ద ఆర్టిస్టులు కానీ వాళ్ళు ఆల్రెడీ అంటే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, లేదంటే వాళ్ళు వర్క్షాప్ పెట్టి అక్కడ యాక్టింగ్ లాగా నేర్పించుకుంటూ, లేదంటే ఇద్దరు ముగ్గురు సెలెక్ట్ చేసుకుని యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి వీళ్ళే హోమ్ ట్యూటర్గా చెప్పుకుంటూ, అంటే మనం ఎడ్యుకేషన్ ఎట్లయితే హోమ్ ట్యూటరు, అలాగే ఈ యాక్టింగ్ కోసం కూడా ఇద్దరు ముగ్గురికే స్పెషల్గా యాక్టింగ్ నేర్పిస్తూ ఉంటారు. ప్లస్ ఈ ఇన్స్టిట్యూట్స్లో పనిచేసే వాళ్ళు కూడా చాలామంది హీరోలకి, హీరోయిన్స్కి సెపరేట్గా కోచింగ్ ఇస్తూ ఉంటారు అన్నట్టు ఈ యాక్టింగ్ మీద. అంతేకాదు సపోజ్ ఎవరైనా సెలెక్ట్ చేసుకున్నారు, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్ కొంతమంది సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాళ్ళని ఇంకా బ్రష్అప్ చేయాలనుకుంటే ఇలాంటి యాక్టింగ్ స్కూల్లో చెప్పే వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని పిలిపించి ఒక 10-15 డేస్ ఆర్ 1 మంత్ ఆర్ 2 మంత్, 3 మంత్స్ మ్యాక్సిమం వాళ్ళ కోసమే పనిచేసేటట్టు ఒక రూమ్ అంటూ వాళ్ళకి సెపరేట్గా ఇచ్చేసి అక్కడ యాక్టింగ్ పని ప్రాక్టీస్ చేపిస్తుంటారు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనీ అండ్ ఎవ్రీథింగ్. సో మీకు 2 లక్షలు, 3 లక్షలు ఫీజు ఉన్నాయి ఉన్నాయి, 10-15 వేలు ఫీజు ఉన్నాయి కూడా ఉన్నాయి. సో మీరు ఎక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు అనేది మీరు వెళ్ళి డిసైడ్ అయ్యి అక్కడ ఎంతవరకు నేర్పుతున్నారు అనేది తెలుసుకోవాలంటే సీనియర్స్ ఏమైనా తెలిసి తెలిసిపోతుంది. సో అట్లా నేర్చుకొని
తర్వాత మీరు సీరియల్స్లో, సినిమాల్లో, వెబ్ సిరీస్లో, షార్ట్ ఫిల్మ్స్లో ప్రాక్టీస్ చేసుకున్నట్టు ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఓకే, ఇక్కడ మీకు ఎవరైనా సరే మీకు 100% మీకు యాక్టింగ్ కోర్స్ నేర్పించిన తర్వాత మీకు ప్లేస్మెంట్ అంటారు, అంటే ఇది ఎడ్యుకేషన్ కాదు ప్లేస్మెంట్, అంటే యాక్టింగ్ మీకు వచ్చే ఛాన్స్ అవకాశం మేము ఇప్పిస్తాము అని అంటారు. లేదు అంటే మీకు ఆడిషన్స్కి మేమే పంపిస్తాము, మాకు తెలిసిన ఆడిషన్స్ చాలా ఉంటాయి అని అంటారు. బట్ ఫైనల్గా ఎవరు? మీరే. సో యూ హ్యావ్ టు ఫేస్ ఇట్, యూ హ్యావ్ టు క్రాక్ ఇట్. కాబట్టి ఖచ్చితంగా మీరే వెళ్ళాలి ఆడిషన్స్కి, మీరే ఆడిషన్స్లో గెలవాలి, గెలుచుకోవాలి. మీ క్యారెక్టర్ గురించి మీరు ప్రయత్నించాలి, అంతేగాని ఎవరు హెల్ప్ చేయరు. సో వాళ్ళందరూ చెప్పినా మిమ్మల్ని పంపిస్తారు ఒక 4-5, లేదంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇక్కడ ఆడిషన్ జరుగుతుంది, ఇక్కడ ఆడిషన్ జరుగుతుందని. సో మీరే వెళ్ళాలి, మీరే ఆఫర్ తెచ్చుకోవాలి, మీరే మీ లైఫ్లో సక్సెస్ కావాలి. రైట్ గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ కొట్టండి, ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ అందుతాయి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం, అప్పటి వరకు బై బై గైస్.